మెట్టల్లి మండలంలోని వెల్లుళ్ళ గ్రామ గీత కార్మికులు కులవృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాలకు వృత్తికి అంతరాయం రావడంతో ఇంటికి అంకితమయ్యారు. ఇక విషయంలోకి వెళ్తే గ్రామంలో 120 కుటుంబాలు గీత వృత్తిపైనే ఆధారపడ్డాయి. వీరికి ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఎటువంటి భూమి ఇవ్వకపోగా వారే గ్రూపులుగా విడిపోయి 30 మంది చొప్పున వేరువేరు చోట్ల కొన్ని ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఈత ముక్కలు నాటి వాటిపైనే గీత వృత్తి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు సమీపంలో ఉండే వాగు నుండి మొత్తం చెట్లు నీట మునిగాయి. దీంతో వారు జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ గౌడ సొసైటీకి ప్రభుత్వం పరంగా ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని విన్నవించుకున్నారు. ఏదైనా ప్రభుత్వ భూమిని చూపాలని తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కలెక్టర్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కోరారు. వర్షాలకు మీ అమ్మ గీతా కార్మికులము వృత్తిరీత్యా రోజు పనిచేసుకుంటేనే పుట్ట గడిచే స్థితిలో ఉన్నటువంటి మా గీతా కార్మికులకు 40 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇది వరద పెద్ద మొత్తంలో వరద వచ్చి ఇక్కడ చెట్ల దగ్గర ఉన్నటువంటి పనిముట్లు, గుబ్బలు కానీ, క్యాన్లు కానీ, చెట్టెక్కి నిచ్చెన కానీ, ఇంకా చేసుకునే వృత్తి సామాగ్రి, ఊరి నూరుకునే కోలలు అన్నీ కూడా ఈ వరదకు పట్టుకపోవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 30 కుటుంబాలు దాదాపు దీని మీద ఆధారపడున్నాం. ఇక్కడ వేసే వాళ్ళు 30 కుటుంబాలు ఉంటారు. ఇంకా మా వెల్లుల గ్రామాలు ఇంకా చాలామంది గీతగ్రామం ఇక్కడ చేసుకున్న వాళ్ళు మాత్రం 30 కుటుంబాలు ఉంటాయి. ఇవి 40 రోజుల నుంచి జీవనోపాధి కోల్పోయి దాదాపు తినడానికి కూడా ఇబ్బంది అయిపోయి ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. కావున దయచేసి ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, మా మంత్రి ఎక్సైజ్ మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్, అంటే వెల్లుళ్ళ గ్రామానికి వెల్లుళ్ళ శివర్లు ఉన్న మెట్టితల్లి పక్కన ఉండే ఒర్రెపొన్న మా సొంత ల్యాండ్ ప్రకారము మేము జీవనోపాధికి పెట్టుకున్న చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు సుగా మేము గీయడానికి సుగా ఇంతవరకు నష్టపోతున్నాం. గీయ రాకుండా ఈ ఊర రాకుండా ఈ ఒర్రె మా పనిముట్లు మాయి మనము ఈ ఇప్పటికి సుగా ఈ నెల రోజుల దాకా మాకు జీవనోపాధి ఉంటుందో లేదో అనే దాని మీద సుగా మేము బాధపడుతూ ఉంటున్నాం. ఇందుకు రానే పరిస్థితి లేదు. ఇది మా సొంత ల్యాండు, ఒక రోడ్డు లేదు, ఇది లేదు. ఈ ఒర్రెపున్న అంతా సుగా మేము రోడ్ వేసుకున్నా రోడ్డు సుగా కొట్టుకుపోయి ఉంది. ఎమ్మెల్యే గారు మాకు ఈ మా ఎమ్మెల్యే గారు, మా కలెక్టర్ గారు, మా మంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారు సుగా మాకు ఒక సహాయపరంగా ఏదన్నా సహాయపడతారనే దాని మీద మేము కోరుతూ మేము మా బాధలు చెప్పుకుంటూ ఉన్నాం. మండలం వెల్లుల గ్రామం. మేము గౌడవ వృత్తి చేసుకుని బతికేటోళ్ళం. మేము ఇప్పుడు మేము ఒక 4 సంవత్సరాలు గల్ఫ్ వచ్చినాం. ఇక్కడ ఉపాధి లేక వచ్చిన తర్వాత కూడా ఇక్కడనే మా తాతయ్య అంపా ఇచ్చినాం. అంటే మా తాతలు ముత్తాతలు కలిసి ఈ ప్లేస్ కొన్నారు, ఈ భూమి కొన్నారు. ఈ భూమిలా చెట్లు పెట్టుకున్నాం. ఈ భారీ వర్షాల కారణంగా మా గొబ్బలు, చెట్లు, క్యాన్లు అన్నీ కొట్టుకపోయినాయి. మాకు మా సొంత భూమిలో పెట్టుకున్న చెట్లు ఇవి. ఈ వర్షం వల్ల మా చెట్లు కూడా చాలా చెట్లు దెబ్బతిన్నాయి. మా గవర్నమెంట్ తక్షణ సహాయం కింద మాకు ఎక్కడన్నా భూమి కానీ ఎక్కడన్నా మా వృత్తికి సంబంధించిన ఎక్కడన్నా భూమి చూపించినా సరిపోతుంది. ఈ తక్షణ సహాయం కింద మాకు ఏమన్నా సహాయం చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే గారిని, మా కలెక్టర్ గారిని, మా మంత్రి ఎక్సేంజ్ గౌడ్, మా శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా మేము విన్నవించడం జరిగింది. దయతలిచి మాకు కొద్దిగా గౌడ వృత్తులకు మా వెలుల గ్రామానికి సంబంధించింది. ఎందుకంటే మా ఒర్రె పక్క పొడ్డు ఉన్నది కాబట్టి మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఒర్రె వారుతుంది. ఇప్పుడు మాకు ఇంకొక 4 దాకా ఇంటికాడ ఉండే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉండే పరిస్థితి చూస్తే మీరు కొద్దిగా తక్షణ కింద మాకు ఏమన్నా మీకు తోచినంత మాకు, ఎందుకంటే మా గౌడ సంఘములకు కానీ మా గౌడ వృత్తికి సంబంధించిన చేసి ఎవరికైనా సరే మాకు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.